ఈ ఐపీఎల్ సీజన్ లో లీగ్ స్టేజ్ చివరికి వచ్చేసినా ఇంకా ప్లేఆఫ్ కి చేరే జట్లు ఏవి అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి గుజరాత్ ఒక్కటే ప్లేఆఫ్ కి చేరింది. కానీ మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 5 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై, రోహిత్ కెప్టెన్సీలో ముంబై, ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు మొదటి ఫేజ్ లో పరాజయాల్ని చవిచూసినా రెండో ఫేజ్ లో పుంజుకుని వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నాయి. ఇక చెబుతున్న గణాంకాలను బట్టి ఈ రెండు జట్లు దాదాపుగా ప్లే ఆఫ్ లో ఉండే అవకాశం ఉంది. పైగా ఇంకొక పెద్ద శుభవార్త ఏంటంటే, ఐపీఎల్ అంటే మనకి ముంబై అలాగే చెన్నై జట్లు గుర్తొస్తాయి కదా, ఈసారి ప్లే ఆఫ్ లో ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య ఫైనల్ ఫోర్ కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒకసారి ఆ లెక్కలు ఏంటో చూద్దాం. ముంబై ఇండియన్స్ కి మరొక 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి లక్నోతో ఈ రోజు, మరొకటి హైదరాబాద్ తో ఉంది. లక్నోతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగొచ్చు, కానీ హైదరాబాద్ తో మ్యాచ్ లో ముంబై సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ముంబై ఈ 2 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో టాప్ 2లో నిలుస్తుంది. మరొక వైపు గుజరాత్ చివరి మ్యాచ్ లో ఓడి చెన్నై తమ లాస్ట్ మ్యాచ్ లో గెలిస్తే క్వాలిఫైయర్స్ లో ముంబై చెన్నై తలపడే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. ధోని జట్టు బౌలింగ్, కెప్టెన్ కూల్ నిర్ణయాలు చెన్నై జట్టుకు ప్లస్ పాయింట్. ఈ రెండు జట్ల కూర్పును బట్టి క్వాలిఫైయర్ 2లో ముంబై అలాగే చెన్నై జట్లు తలపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మిగిలిన జట్లు టైటిల్పై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.